श्री वेंकटेश्वर जुलाजिकल पार्क आसिया खंडमलोने अतिपेद्ददनी 1247 हेक्टार्ल विस्तीर्णंलो रूपुदिद्दुकोनी विविध रकाल जंतुवुलु पक्षुलु जलचरुलु वंटिवि इंदुलो उन्नायनी चित्तूर जिल्ला क्यूरेटर एम हेमशैलज तेलिपारु। ई संदर्भंगा स्थानिक जू पार्क नंदु आमे मीडियातो मात्लाडारु। పట్టణీకరణ నేపథ్యంలో ప్రస్తుత బాలబాలికలకు జంతువుల ప్రాముఖ్యత తెలిపేలా చేయాలని, అప్పుడే మరింత విజ్ఞానం వారిలో చిన్న వయసులోనే పెంపొందే అవకాశం కలుగుతుందని తెలిపారు। 1247 హెక్టార్ల విస్తీర్ణంలో ఈ జూ పార్క్ అనేది ఉంది। అయితే మనం ఇప్పటివరకు డెవలప్ చేసిన ఏరియా 289 హెక్టార్లు మాత్రమే, అంటే 1/4 డెవలప్ చేశాము, 1/4 కూడా కాదు, ఇంకా తక్కువే డెవలప్ చేశాము। ఇంకా మనకి డెవలప్‌మెంట్‌కి చాలా స్కోప్ ఉందన్నమాట। జూ పార్క్ ఆసియా ఖండంలోనే అతిపెద్దదైనటువంటి జూ పార్క్, జూ పార్క్ ఇంత ఏరియా అనేది ఎక్కడ కూడా లేదు అని చెప్పొచ్చు। అది తర్వాత మా జూ పార్క్లో ప్రస్తుతం మనకి 86 స్పీషీస్ ఉన్నాయండి, 86 రకాల జంతువులు, 10087 నంబర్స్, అంటే పక్షులు కావచ్చు, సరీసృపాలు, మ్యామల్స్ అంటే జంతువులు అన్నీ కలిపి 10087 ఉన్నాయి నెంబరు। ఇప్పుడు మనకి లాస్ట్ జనరల్ ఏంటంటే మన మీకు తెలిసే ఉంటుంది, జూ పార్క్కి రెవెన్యూ అంతా సుమారుగా మనకి 5 నుంచి 6 కోట్ల దాకా వస్తుంది। లాస్ట్ ఇయర్ కోవిడ్ ఫస్ట్ వేవ్ అప్పుడు 8 నెలలు క్లోజ్ చేసాం మనం, సుమారుగా 4 కోట్ల దాకా మనకి లాస్ అయ్యింది। తర్వాత ఇప్పుడు మళ్ళీ 2 నెలలు క్లోజ్ చేసాము, అప్పుడు కూడా మనకి చాలా అమౌంట్ లాస్ అయ్యింది। ఇప్పుడు ఏ భగవంతుని దయ వల్ల ఏ ప్రాబ్లం లేకుండా ఉంటే మనకి జూ రన్ అవ్వడానికి ఇబ్బంది ప్రస్తుతానికి అయితే ఉండదు। తర్వాత అక్కడ సుమారుగా మనకి 200 మంది పనిచేస్తున్నారు, అందులో మా ఎక్కువ భాగం ఏంటంటే 150 మందికి మనం జూ పార్క్లో వచ్చేటువంటి రెవెన్యూ నుంచే మనం వాళ్ళకి శాలరీస్ కానీ అవన్నీ కూడా ఇవ్వాల్సి వస్తుంది అన్నమాట। అంటే ఖర్చు చూస్తే సుమారు మనకి వచ్చే 5 కోట్లు వస్తుంది అనుకుంటే 3.5 కోట్లు దానికే జీతాలకే పోతుంది। తర్వాత ఫుడ్కి సంబంధించి 2.5 కోట్ల వరకు ఖర్చు అవుతుంది, ఇది మనకి గవర్నమెంట్ నుంచి కూడా వస్తుంది ఫుడ్కి, లాస్ట్ ఇయర్ కూడా వచ్చింది, ఈ సంవత్సరం ఇంకా మనకి రావాల్సి ఉంది। ఇది జూ పార్క్ యొక్క రెవెన్యూ ఎక్స్పెండిచర్కి సంబంధించి మనకి ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ జూ పార్క్ మేబీ ఇది ఇండియాలోనే ఒక ప్రత్యేకమైనటువంటి జూ పార్క్ అని చెప్పుకోవాలి, ఎందుకంటే మనకి ఈ జూ పార్క్ యొక్క థీమ్ డెవలప్ చేసినటువంటి థీమ్ ఏంటంటే మైథలాజికల్ థీమ్, అంటే పురాణాల్లో జంతువులకి ఎటువంటి ఇంపార్టెన్స్ ఇచ్చారు, పురాణాల్లో ఉన్నటువంటి జంతువుల యొక్క విశిష్టతని తెలియజేస్తూ ఇక్కడ జంతువులు పెట్టడం జరిగింది। ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి అన్ని యానిమల్స్, మోస్ట్ ఆఫ్ ది యానిమల్స్ ఏంటంటే 90% ఈస్టర్న్ ఘాట్స్ అన్నమాట, మనకు తెలుసు కదా ఇదంతా శేషాచలం।